హాయ్ అండి, నేను మీ పావని రాచర్ల జయ శ్రీకృష్ణ. నేను ఇప్పుడు ఒక కథ చెప్తాను మీకు, గౌరవం కథ. ఏంటి కొత్తగా ఉంది కదా గౌరవం కథ అని? మనం ఒకరికి గౌరవం ఇస్తే అదే గౌరవం మనకు తిరిగి వస్తుంది, అదే ఈ కథ. వినండి. 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ బ్రాంచ్కి మేనేజర్గా ట్రాన్స్ఫర్ అయ్యాక మా పాప పెళ్ళికి మా ఆఫీస్ స్టాఫ్ అందరినీ ఆహ్వానించాను. వచ్చిన వాళ్ళందరూ తలోకానుక తీసుకొచ్చి ఆశీర్వదించి వెళ్ళారు నవవధూవరులని. పెళ్ళి హడావిడి అంతా తగ్గాక తిరిగి ఆఫీస్కి వెళ్ళాక మా ఆఫీస్ వాచ్మెన్ వెంకట్రాముని పిలిచి ఇలా అడిగాను. వెంకట్రాముడు గారు, మీరు సతీ సమేతంగా మా కూతురు పెళ్ళికి రావడం, ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది, కానీ కానుకగా మీరు ఇచ్చిన 10 గ్రాముల బంగారు గొలుసు ఇవ్వడం మీకు తలకు మించిన భారం అవ్వలేదా? అసలు అంత విలువైన కానుక మీకు ఎందుకు ఇవ్వాలనిపించింది అని అడిగాను. తాను కానుకగా ఇచ్చిన బంగారు గొలుసును తనకే తిరిగి ఇచ్చేస్తూ, కానీ వెంకట్రాముడు నా చేతి నుండి దూరంగా తన చేతిని తీసుకుంటూ, అయ్యా, కానుకను తిరిగి ఇచ్చి నన్ను అవమానించొద్దు. నా 30 ఏళ్ల సర్వీస్లో నన్ను గారు అని కానీ, మీరు అని కానీ పిలిచిన వాళ్ళు ఎవ్వరూ లేరు, ఒక్క మీరు తప్ప. కానీ పొద్దున్న మీరు ఆఫీస్కి ఎంటర్ అయ్యేటప్పుడు ప్రతిరోజు పలకరిస్తారు నన్ను, గుడ్ మార్నింగ్ వెంకట్రాముడు గారు, బాగున్నారా అని. మీ పలకరింపు వినడానికే నేను మీకన్నా ముందు వచ్చి గేట్ దగ్గర నిలబడతాను. మనిషి వృత్తిని బట్టి కాక మనిషికి గౌరవం ఇచ్చే మీలాంటి గొప్పోడి కడుపున పుట్టిన బిడ్డను నేను ఎంతటి కానుకలు ఇచ్చినా గొప్పవేం కాదు సార్. మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, ఆస్తులు లేకపోవచ్చు, కానీ మా ఆత్మగౌరవం నిలబెట్టి మీలాంటి మర్యాదస్తుల కోసం ప్రాణమైనా ఇచ్చేస్తాం సార్. దయచేసి కాదనకండి అంటూ దండం పెట్టి కళ్ళ నీళ్ళలో వెళ్ళిపోయాడు. ఒక మనిషికి గౌరవం ఇస్తే ఇంత ప్రేమిస్తారా, ఇంత అభిమానిస్తారా అని నాలో నేనే ఆలోచనలో పడ్డాను. అవును, నిజమే కదా వెంకట్రాముడు చెప్పింది, మనిషి వృత్తిని బట్టి కాదు, సాటి మనిషిని మనిషిగా గుర్తిస్తే చాలు, ప్రేమిస్తే చాలు, ఖచ్చితంగా లక్షల రెట్లు ప్రేమ తిరిగి మనపైన వర్షిస్తారు. మీరు కూడా దయచేసి గౌరవించండి. మనం సాటి మనిషిని ఎవరినైనా గౌరవించాలి. గౌరవం హోదాన్ని బట్టి ఇచ్చేది కాదు, మనిషిని మనిషి మనస్తత్వం దాన్ని బట్టి మనం గౌరవం ఇవ్వాలి. అదే నా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి.